ఎస్సీ ఎస్టీలకు కులపరమైన సమస్యతో పాటు సామాజికపరమైన సమస్యల పరిష్కారంలో కూడా అండగా ఉంటారని తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా నియమితులైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ కొంగటి లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో కొంకటి నారాయణ క్యాంప్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సదవకాశాన్ని ఇచ్చారని, దాన్ని దళిత సమాజ చైతన్యం కోసం వారి హక్కుల సాధన కోసం ఉపయోగిస్తారని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారికి ఎవరి వల్ల నష్టం జరిగినా ఏమాత్రం సహించలేదంటూ హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశిస్తారని, కొన్ని కులాల వారు ఎస్సీ ఎస్టీ కులాల వారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిపై కమిషన్ పక్షాన తగిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాల నిర్వహణలో తనకు సమాచారం ఇస్తే తప్పకుండా కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటారని, ఎవరికి ఏ ఆపద వచ్చినా తను స్వయంగా కలవచ్చని అన్నారు. కానీ ఈరోజు మంచి అవకాశం కూడా మన దళితులకు, ఎస్సీ ఎస్టీలకు చేసే అవకాశాన్ని కూడా ఆనాడు నష్టం జరిగింది కాబట్టి ఈరోజు మనకు అవకాశం కూడా రావడం జరిగింది. ఎంత మనకు అంబేద్కర్ సంఘంలో నేను వాస్తవానికి రామస్వామి చెప్పిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. వాస్తవానికి బొంకూరు మాధవ్, మా వైసరాయ శర్ణ, మా లక్ష్మణ్ కొంకణ లక్ష్మణ్ తాత వీళ్ళంతా కూడా నన్ను ప్రోత్సాహం చేశారు. నేను కార్పొరేటర్ ఎక్కడో విటలనా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ పన్నెండవ వార్డులో పోటీ చేయడం కోసం, ఆ వార్డును కూడా బీసీ చేయాలంటే దాన్ని ఎస్సీ చేయడం కోసం బొంకూరు మాధవ్ చాలా కష్టపడ్డాడు. వాస్తవం అది బీసీ చేస్తారంటే కావచ్చు, ఎస్సీ కావాలని నన్ను ప్రోత్సహించేప్పుడు నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఆ ప్రోత్సాహంతో అక్కడున్నటువంటి మన దళిత జాతి అంతా కూడా ఓట్లు వేయడం, అదేవిధంగా అన్ని కులాలు కూడా నన్ను ఆశీర్వదించడం, పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు గవర్నర్ ద్వారా ఆమోదం అయ్యేటువంటి అవకాశాన్ని కూడా నాకు అవకాశం ఇప్పుడు మన రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా. అది దళిత సంఘాల విజయం, అది దళిత సంఘాలను నన్ను ప్రోత్సహించి కార్పొరేటర్ చేయడం వల్ల నేను అయినా కాబట్టి దళిత సంఘాల విజయం అది నా విజయం కాదు. ఇంకా కూడా దళిత సంఘాలకు నా వంతు సహకారంగా వీళ్ళు అడగగానే 5 కోట్ల రూపాయలు నేను అంబేద్కర్ భవనానికి, నేను జాతిలో పుట్టిన కాబట్టి అంబేద్కర్ భవనానికి నేను 5 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఆ రోజు మాతంగి నరసయ్య గారు, మాలో మల్లేశం గారు, మన బడికల్ రాయలింగ్ గారు, భిక్షమయ్య గారు కూడా ఇంటికి అప్పుడు వీళ్ళంతా కూడా మా రాయేశన్న కానీ వీళ్ళందరూ కూడా మన మదన్న కానీ తాతగట్ల అందరిచి మా తరంలో మేము చేయలేకపోయాము 5 కోట్ల రూపాయలు మన జాతి కోసం కేటాయించిన బిడ్డ అని చెప్పి వాళ్ళని ఆ రోజు దీవించడం జరిగింది. ఇదే ఇంట్లో ఇక్కడనే దీవించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మదన్న చెప్పినప్పుడు పత్తిపాకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ దళితులపై ఎస్టీలపై ఎక్కడైనా అవకాశం జరిగితే, ఎస్సీ ఎస్టీలపై జరిగితే నేను మీ తమ్మునిగా, మీ అన్నగా, మిత్రునిగా, మీ శ్రేయాభిలాషిగా నాకు దృష్టికి రాకపోయినా నా దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా, ప్రభుత్వంలో చర్చించే విధంగా, ఎస్సీ ఎస్టీ కమిషన్లో చర్చించే విధంగా, ప్రభుత్వం తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా నా ప్రయత్నం చేస్తా. ఎక్కడ ఎవరికి మన దళిత జాతికి జరిగినా అన్యాయం జరిగినా, ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను ముందుంటా. నన్ను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది, నన్ను నెట్టవలసిన అవసరం ఉన్నది, నన్ను ముందుకు తీసుకుపోయి పని చేయించవలసిన అవసరం ఉంది. తప్పకుండా మీరు చేయించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది అని తెలియజేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జిల్లా కమిటీ సభ్యులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్లి సతీష్, రాష్ట్ర కార్యదర్శి మంతన లింగయ్య, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు అడకపురం చంద్రమౌళి, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్జీ2 ఉపాధ్యక్షులు ఇరుగురాల కృష్ణయ్య, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆర్జీ3 ఉపాధ్యక్షులు ఆకునూరి బాలంకుస్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ వైస్ చైర్మన్లు శనిగరపు రామస్వామి, దుబాసి బొందయ్య, పోగుల రంగయ్య, బూడిద మహేందర్, గొర్రె నరసింగరావు, పంజ అశోక్, శ్రీ పెరక రవి, కొండ్ర వెంకటేష్, రాసపల్లి రవికుమార్, బొంకూరి పవన్ కుమార్ సాయి, నాతరి ఆదిత్య, ఇరుగురాళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో వచ్చింది విరామం. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు, MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమ రెడ్డి, BDS, కాస్మోటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని, 7660044330, 8142789678, 9010977664.